ఇందు ఇందు కొంచెం సెకండ్ వస్తావా నేను డ్యూటీకి వెళ్ళాలి మెల్లో స్టెతిస్కోప్ అది ఏంటి శంకరాభరణం ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు సెకండ్ రా టిఫిన్ తిని వెళ్ళు కానీ తర్వాత చేస్తాను అక్కడ పేషెంట్స్ వెయిటింగ్ ముందు నువ్వు పద ఇలాంటి రోగాలకి పిలుస్తాను నమస్కారం అండి నమస్కారం నమస్తే ఏమిటి సార్ ఇందులో చింత పొగ వస్తుంది నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా నా గురించా అవునరా రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది సార్ సార్ ఒక్క నాలుగు రోజులు నన్ను ఇలా నాటకం ఆడినవండి సార్ నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వ్యాక్సిన్ తీసేస్తాను అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ చక్రే చక్రే ఎవరండి ఏం కావాలి నువ్వెవరు వాడు ఎవరినో లేవేసుకొచ్చాడన్నారు నువ్వేనా పిచ్చి పిచ్చిగా బాగితే నిన్ను నేంద్రంగా చిప్లా వేయించేస్తాను పొడపట్టి నేను ఆయన పెళ్ళాన్ని అబ్బో ఇంత రోజు చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే మళ్ళీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి అబ్బా వచ్చిన పనింటో చెప్పు ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే నీ మొగుడు నా డోలి అద్దెకి కొట్టి నా మామూలు దాటొస్తే వాడి జన్మ మలిచి ఎండ పెట్టద్దు డోలి ఏమిటి అద్దేమిటి మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను ఓహో పెళ్ళాన్ని దగ్గర అట్ల కప్పలు కొట్టాడు ఆ చిన్నకిట్టుడు వాడు డాక్టరు కాదు డైరెక్టరు కాదు ఇదిగో చూడు ఈ డోలి మీద అడ్డమైన వారిని ఆ కొండపైకి తీసుకెళ్లి లైసెన్స్ కూలి అర్థం కాలేదా రైల్వే స్టేషన్ లో ఐదో పదో పుచ్చుకొని మన సామాన్ నెత్తి మీద పెట్టుకుని మోస్తుంటారే అట్లాగే వీడు కూడా కూలి డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు అయినా నీతో నాకేంటి కానీ డబ్బులు రెడీ చేయమను చాయ్ తాగొస్తా ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి అక్కడ పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను మరి మీరేసుకున్నారేంటి అవును నేనేసుకున్నానండి అవును ఇది జబ్బులకి సీజన్ అంటారు ఇక్కడ అంతేనా ఎక్కడైనా ప్రకృతి ఒకటే నేచర్ ఇస్ నేచర్ శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ అబ్బా ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను నిజంగా ఇది మీ కథ కదా యా యా నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు ఏంటో వామిటింగ్స్ స్నీజింగ్ అచ్చం అచ్చం ఓ అచ్చం 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 ఎవరు మిమ్మల్ని తలుచుకుంటున్నారు చక్రే చక్రే బా నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినిచా ఎవరు కరెక్ట్ కరెక్ట్ చక్రిగా కమింగ్ కమింగ్ నానా బయటికి రా బయటికి ఎలిపెంట్ కట్ ఇక్కడికి వచ్చాడు ఏమిటి తీసుకురా డబ్బులు లేదని చెప్పు ఈయన లేరని చెప్పమంటున్నారు సార్ ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా వాడు అనంత పని చేస్తాడు పచ్చి నెత్తురుతో పానకం తాగేసే మనిషి మీరేం తక్కువ 6.5 feet అమితాబ్ బచ్చన్ 1 2 3 గో బచ్చన్ గో ఏంటి వాడు నాతో బచ్చలు ఆడుకుంటాడే నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క ఒక్కొక్క తనుకి ఒక్కొక్క ఇక చూసుకో బచ్చారు అడుకుంటారు ఏంట్రా నీ లేనప్పుడు తగ తుమ్ముతున్నావట ఏంట్రా పిట్ట కండ పట్టింది కూతలు వస్తున్నాయి తీయరా డబ్బు చెయ్యి తీరా తీయ్యా Hey!
ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తనుకొక అన్నో ఏంటి అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి, ఒక 150 దెబ్బలు 200 తన్నులు ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునెందు. ఒక పెయింటరో ఒక వెల్డరో ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికి మాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు, అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం వెతుక్కుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. ఏంటయ్యా పైకెక్కుతున్నావు? ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే, నీకు తెలీదా? రాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏమైనా? ఈ గుసగుసలు గసగసాల తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు, ముందు ఆ సంగతి చేద్దాం రా. విషయం తెలిసాక ఇంకా ఇంత అలుడవని ఎలా తెలగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైమంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది? నా వందా మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి, అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేంటి పత్తాడుతో బోత్ మేడ నువ్వును? చూడు ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను రా. అత్తయ్య గారు జడవేయమంటారా పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నవ్వుతుందో దాని ముగ్గుడు అడిగి వేయండి. ఎందుకండి గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా. అన్న వాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టి తగులుతుంది. భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానిక, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని ఏమిటి రాజకీయ మీటింగ్లా? ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్, నిన్ను మంచి కట్టుకోమన్నా వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా అడిగి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచి ఇక్కడే ఉంది గోచి అది. అమ్మో నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, ప్యాంటైనా బానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటి అక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును ఇవి అంతే, అన్ని అంతే. అబ్బే ఇవి డెఫినెట్ గా బంగారు పీకాలు, మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి చక్రి ఇట్లా ముందు ఏమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టిన వాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని వెళ్ళి ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావరా? వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్యా, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తాను. పద నేను వస్తాను. పద మంచిది, పిలవండి ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితుడు, ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా? అర్థమయ్యేటట్టు చెప్తే
మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేరు? అమ్మా, నాకు ఇప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం తన ఆపనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాలి. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తీర్చుకున్నావు అనమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైటైనా, ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతల ఊరేగించుకుంటాను.